హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తుల్జాస్ క్రియేషన్స్. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈరోజు సమ్మర్లో అందరూ పెట్టుకునే వడియాలలో మసాలా వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి. ఇలా క్రిస్పీగా టేస్టీగా మనం ఇంట్లోనే ఎండ లేకుండా ఈజీగా పెట్టేసుకోవచ్చండి. దీనికి ఎండతో అసలు పనియే లేదు, మనం ఫ్యాన్ కింద పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. దానికోసం నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఆ ప్యాన్లో చూడండి గ్లాస్, ఏ గ్లాస్ అయితే చూపిస్తున్నానో అదే గ్లాస్తో వాటర్ కానీ పిండి కానీ తీసుకుంటామండి. ఇక్కడ నేను 7 గ్లాసుల వరకు వాటర్ పోసాను చూడండి. ఇప్పుడు ఈ వాటర్లో కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాలు అండి, ఫైన్ పౌడర్ కాకుండా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆ మిరియాలు వేసుకున్నాను. ఆ మిరియాల పొడి అనేది 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. మీ ఘాటు బట్టి, మీరు తినే స్పైస్ బట్టి మీరు వేసుకోవచ్చండి. ఆ తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి. సాల్ట్ అనేది ఎక్కువగా వేసుకోకూడదు, 1.5 స్పూన్ వరకు మాత్రమే వేసాను ఒక్క గ్లాస్కి. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసానండి. మీ ఇష్టం, మీ జీలకర్ర వేసుకోవచ్చు, లేకపోతే మనం అవాయిడ్ కూడా చేయొచ్చు. కానీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వాటర్ మరిగేంత వరకు మనం ఇంకొక బౌల్ తీసుకొని ఇక్కడ నేను ఒక గ్లాస్, ఏ గ్లాస్తోనైతే వాటర్ పోసామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం పిండి వేసుకున్నాను. మళ్ళీ అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి అండి. వాటర్ పోసుకొని పిండిని బాగా కలుపుకోవాలి, ఎక్కడ కూడా ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి అండి. నేను సింపుల్ వడియాలు, రాగిపిండి వడియాలు కూడా చూపించానండి. ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. రండి, ఇలా కలుపుకున్న తర్వాత మరుగుతున్న వాటర్లో అండి ఈ పిండిని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఈ పిండిని కనీసం 15 నిమిషాల పాటు మంట అనేది చిన్నగా పెట్టి పర్ఫెక్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడే పాపడాలు అనేది బాగా వస్తాయి, లేకపోతే మొత్తం విరిగిపోతాయి. అందుకోసమే ఇది ఇలా కలుపుతూ, అప్పుడప్పుడు ఇలా కలుపుతూ 15 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించుకోవాలి అండి. పిండిని మరీ దగ్గరగా వచ్చేంత వరకు నేను ఉడికించనండి. కొద్దిగా పల్చగానే ఉంచుతాను, ఎందుకంటే మనం బెడ్షీట్ మీద వేస్తున్నాం కదా. ఇలా పల్చగా ఉడికించుకుంటే గడ్డతో తిప్పాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నేను బెడ్షీట్ పరుచుకున్నాను ఇంట్లోనే, ఇలా గరిటెతోనే పోసేస్తున్నానండి. మనకి ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో పోసుకోవాలి ఈ పిండి అనేది. ఇక్కడ పిండి అనేది చల్లగా అయ్యేంత వరకు ఉండవలసిన అవసరం లేదండి. ఇక్కడ మనం అనేది బెడ్షీట్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి చల్లగా అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ప్లాస్టిక్ కవర్ అవాయిడ్ చేయడానికి నేను ఇక్కడ బెడ్షీట్లో వేస్తున్నాను. ప్లాస్టిక్ కవర్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది మన శరీరానికి. ఇలా చూడండి, ఇలా వేసుకొని ఒక నైట్ మొత్తం ఇలా ఫ్యాన్కి వదిలేయండి. అంతే అండి, అవి ఈజీగా ఆరిపోతాయి ఎండతో ఏమీ పని లేకుండా. మార్నింగ్ కల్లా ఇలా ఆరిపోతున్నాయండి, ఇలా ఆరిపోతాయి పర్ఫెక్ట్గా. ఆ తర్వాత బెడ్షీట్ని ఇలా రివర్స్ అనుకొని మనం కొద్దిగా వాటర్ చల్లుకోవాలి అండి. వాటర్ చల్లుకొని 1 నిమిషం పాటు వాటిని పక్కకు పెట్టుకోవాలి, అప్పుడే ఈజీగా వెళ్తాయి. ఇలా వాటర్ చల్లుకోకపోతే మనం బెడ్షీట్కే అతుకపోతాయండి పాపడాలు అనేటివి. చూడండి, ఇప్పుడు ఇలా చేత్తో ఇలా బెడ్షీట్ని ఇలా అనగానే మనకి ఈజీగా వెళ్ళిపోతాయండి, ఏమాత్రం కూడా బెడ్షీట్కి అతుక్కోకుండా. చూడండి, ఇలా తీసుకున్న పాపడాలని అన్నీ తీసుకున్నాక మళ్ళీ బెడ్షీట్లో పెట్టి మళ్ళీ ఒక రోజు ఫ్యాన్ కింద కానీ లేకపోతే ఎండలో కానీ పెట్టుకోవాలి. అప్పుడు రెండో వైపు కూడా పర్ఫెక్ట్గా ఎండిపోతాయి అండి. ఇప్పుడు వీటిని ఇలా మంచి పర్ఫెక్ట్గా ఎండితే మనం సంవత్సరం కాల పాటు ఈజీగా ఉంటాయండి, ఏమాత్రం కూడా పాడవవు. చూడండి, ఇలా ఇంత ఈజీగా వస్తున్నాయో. ఇలా అన్నీ తీసాక రెండో వైపు ఆరడానికి ఇలా మళ్ళీ నేను ఒకరోజు ఫ్యాన్ కింద పెట్టాను. 1 డే మొత్తం ఆరిపోయిన తర్వాత ఇలా చూడండి, మంచి క్రిస్పీ క్రిస్పీ పాపడాలు రెడీ అండి. ఇప్పుడు ఈ పాపడాలని నేను ఆయిల్ పోసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి, అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మసాలా పాపడ్ రెడీ అండి. చూడండి, ఇలా క్రిస్పీ క్రిస్పీ పాపడాలు రెడీ అండి. వీటిని పప్పులో కానీ ఉడికే తిన్నా కానీ చాలా బాగుంటుంది.
థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే కామెంట్ పెట్టండి.